కరోనా మహమ్మారికి రోజు రోజుకు పెరుగుతున్న వేళలో ప్రభుత్వం గత కొన్ని రోజులుగా లాక్డౌన్ విధిస్తూ వచ్చింది. ఆంక్షలు మీరి ప్రజల రోడ్లపైకి ఇష్టానుసారంగా రావడం మాత్రం తగ్గడం లేదు. దీంతో పోలీసులు జరిమానాలు విధిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో సగటున రోజుకు 2000 పాజిటివ్ కేసులు నమోదవుతూ రాష్ట్రంలోనే కరోనా కేసుల్లో నంబర్ వన్ గా నిలిచింది. అధికారులు దీన్ని కట్టడి చేయడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేశారు. ప్రజలను కట్టడి చేసేందుకు ఆదివారం నాడు మాంసం అమ్మకాలను సైతం నిషేధించారు. అయినప్పటికీ మాంసం ప్రియులు మాత్రం రోడ్లపైకి వచ్చి గుంపులు గుంపులుగా చేరుకున్న పరిస్థితి నెలకొంది. రాజమండ్రి, కాకినాడ వంటి నగరాల్లో అయితే ఇలాంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆంక్షలు బేఖాతరు చేస్తూ వ్యాపారస్తులు కూడా దుకాణాలు తెరుస్తూ వస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తైనా చూడని పరిస్థితి జిల్లాలో చోటు చేసుకుంది. ఐరోపాకు చెందిన మాల్టా అనే